नमस्कार मन कोरोना वायरस अने चाला मंदी बाबू नमस्कार मन प्रपंच मొత్తం మీద కరోనా వైరస్ అనే డిసీజ్ తో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం ఎందుకంటే ఈ వైరస్ బారిన ఇంచుమించు ప్రపంచ మొత్తం మీద 30 లక్షల చిల్లరు ఈ కరోనా వైరస్ బారిన పడ్డారు అలాగే మన ఇండియా వరకు వస్తే 35000 చిల్లరు ఈ రోజుకి పాజిటివ్ కేసులు దీని మీద వచ్చే అలాగే మన రాష్ట్రం వరకు వస్తే 12059 ప్రెజెంట్ ఈ రోజుకి రావడం జరిగింది కాబట్టి ఈ కరోనా వైరస్ వల్ల చాలా మంది అమాయకులు బలైపోయే పరిస్థితి ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన సామాజిక దూరం పాటిస్తూ అలాగే మన స్వీయ నియంత్రణలో పరిసరాలు పరిశుభ్రతంగా ఉంచుకుంటూ అలాగే ప్రతి ఒక్కరు కూడా ఫేస్ మాస్కులు అలాగే చేతులకి గ్లౌజులు అలాగే శానిటైజర్ ఎప్పుడు ప్రతి రోజు కూడా మనం ప్రతి 2 నిమిషాలకు ఒకసారి శానిటైజర్ చేసుకుంటూ మనం పరిశుభ్రంగా ఉంటే ఈ వైరస్ అనే బారిన పడకుండా మనం జాగ్రత్తగా ఉంటామని తెలియజేస్తూ అలాగే మనకి ఇంచుమించు నెల 15 రోజుల నుండి మన రాష్ట్ర ప్రధాని గారు లాక్డౌన్ ప్రకటించి మనం చాలా ఇబ్బందులు పడుతున్నాం అలాగే మన పంచాయతీ వరకు వస్తే మన పంచాయతీలో సుమారు అందరూ కూడా రైతులు రైతు కూలీలు లేబర్ ఎక్కువ శాతం ఉన్నాం కాబట్టి వాళ్ళందరూ కూడా ఇళ్ళల్లోనే ఉండి మన యొక్క సామాజిక దూరం పాటిస్తూ ఉండవాల చాలా మంది వేల ఇబ్బందులు పడుతున్నాం ఇంట్లో గడవలేని పరిస్థితులు కూడా చాలా మంది ఉన్నారు కాబట్టి వాళ్ళందరం దృష్టిలో పెట్టుకొని ఏదో మాకు తోచిన చిన్న సిరిసాయం ఇవాళ మా పంచాయతీలో ఉన్నటువంటి సుమారు 800 కుటుంబాలకి ఒక 5 కేజీలు రైస్ ఒక 1/2 కేజీ చింతపండు ఒక 5 రకాల కూరగాయలు మేము వాళ్ళకి అందించడం జరుగుతుంది ఇది మా మాజీ ఎమ్మెల్యే పీలగొండ సత్యనారాయణ గారు అలాగే మా ఎమ్మెల్సీ బుద్ధ జగదీష్ గారు బుద్ధ నాగ జగదీష్ గారి సూచనతో ఇక్కడ మా గ్రామంలో ఉన్నటువంటి మా పార్టీ నాయకులు అలాగే మా గ్రామ పెద్దలు అలాగే మా పార్టీ కార్యకర్తలు అలాగే గ్రామ ప్రజలు అందరి సహకారంతో ఈరోజు మా ఈ యొక్క చిన్న సిరితోనిక వాళ్ళకి అందించడం జరుగుతుంది అలాగే మేము ప్రతి ఒక్కరిని కూడా కోరేది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా సామాజిక దూరం పాటిస్తూ పరిసరాలు పరిశుభ్రతగా ఉంచుకుంటూ మనం ప్రతిదీ కూడా ఎప్పటికప్పుడు దూరంగా ఉంటూ మన పరిశుభ్రత మనమే చూసుకుంటేనే ఈ వైరస్ బారిన పడకుండా ఉంటాం కాబట్టి ఎక్కువ శాతం ప్రతి ఒక్కరు బయటకు వస్తే మాస్కులు అయి ధరించి మనం మన మన ఈ వైరస్ని మన స్వీయ నియంత్రణతో కట్టడి చేసుకుంటాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తలు పాటించి ఎందుకంటే మనం చేసే పొరపాటు వల్ల మనకు తెలియని
ప్రజలు అమాయకులు కూడా మనం బలి చేసే పరిస్థితి వస్తారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకొని జాగ్రత్తగా పాటిస్తారని ఏదో మా చిరు కానికని అందరూ కూడా స్వీకరించి ఏదో మా తృప్తి చెందుతారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అయిపోయింది మీరే అయిపోతుంది అనుకున్నందుకు సాధించా.